మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం లక్ష్మాపూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని రేకుల షెడ్డు పశువుల కొట్టం పూర్తిగా కాలిబూడిదయ్యింది. లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన గొల్లపల్లి దుబ్బాగౌడ్ రేకుల షెడ్డు పశువుల కొట్టంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే పశువుల కొట్టం పూర్తిగా కాలిపోయింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మందుబాబులు మందు కొడుతూ ఇష్టానుసారంగా సిగరెట్లను విసరడంతో అగ్ని ప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు తగు చర్యలు తీసుకొని మందుబాబుల ఆగడలను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామం లక్ష్మాపురం. మరి ఇక్కడ రోడ్డు పక్కకు రేకులది షెడ్ ఉండే అలా రోజు మైండ్ షాప్ ఉన్నది. దానికి పర్మిట్ రూమ్ లేదు. మైండ్ షాప్ బెల్ట్ షాపు. దాని మీద కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, ఎక్స్చేంజ్ కంప్లైంట్ ఇచ్చిన, జీపీలో కంప్లైంట్ ఇచ్చిన, మొత్తం నైట్ మొత్తం ఇన్నే మద్యం తాగుతారు మొత్తం అన్ని చూసలే. ఆ వీడియోస్ కూడా మా దగ్గర, ఆ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. అందులో ఈయన సిగరెట్లు తాగినట్టు ఆయన అంటుకున్నది కొట్టం. దాని మీద మరి ఏం చర్య తీస్తారు? ఇప్పుడు నాకు 2 లక్షల ఆస్తి నష్టమైపోయింది. కడీలు ఇరిగిపోయినాయి, వైరు రేకులు మొత్తం, అది ఇల్లు కట్టెలు పాత ఇల్లు కట్టెలు మొత్తం తెచ్చి ఇన్నే పెట్టినా, మొత్తం అన్నీ పోయినాయి. గడ్డి పోయింది, అంతా పోయింది. మా ఊళ్ళో మా కొట్టం అనేది కాలిపోయింది. అయితే అది ఎలా కాలిపోయింది అంటే ఇక్కడ మా మందు మద్యం చాలా ఎక్కువ జరుగుతుంది. మద్యపానం గురించి ఇంతకు వరకు ఆల్రెడీ ఎస్ఐ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చినాం మేమే మా ఓన్ ఫ్యామిలీ. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మా మీద కంప్లైంట్ ఇచ్చారు, రిటర్న్ కంప్లైంట్. జీపీలో కూడా ఇచ్చినా ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. అదే కోపంతో మా కుట్టం కూడా కాలబెట్టారు. ఇంతకుముందు కూడా ఆస్తి నష్టమైంది. ఇప్పుడు సయాన మీరు చూస్తే కనబడుతుంది, అక్కడ మద్యం సవించిన కోటలు, బీర్ బాటిల్లు అన్నీ ఉన్నాయి. దీనిపైన ఎవరు తక్షణం కఠిన చర్యలు తీసుకుంటారో అని చూస్తున్నాను. ఒకవేళ ఇక్కడ కాకపోతే నేను పై లెవెల్ కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. అనే నాకు ఒక డౌట్, మెయిన్ ఈ తాగుడు విషయం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది లక్ష్మాపూర్ గ్రామంలో. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇట్లనే అవుతుంది. ఇక్కడ లేడీస్ చూసినట్టయితే ఎన్నోసార్లు అంటున్నారు, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఎన్నో ఖరాబ్ అవుతున్నాయి. చెప్పి చెప్పి మేమే ఇదవుతున్నాం కాబట్టి ఎవరేం రెస్పాన్స్ అవ్వట్లేదు. రామేట్పేట పిఎస్ కానీ, రామేట్పేట ఎక్స్చేంజ్ ఆఫీస్ నుంచి కూడా నేను వాళ్ళు లెటర్ రాసి ఇచ్చిన, వాళ్ళు కూడా రెస్పాన్స్ కాలేదు. ఇంకా ఈ గవర్నమెంట్ ఉండి ఎందుకనేది నాకు అర్థమవ్వట్లేదు. ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వమా మరి ఏందో అర్థమవ్వట్లేదు. ఈ పోలీస్ చేతుల వ్యవస్థ ఉందని ఏం అర్థం కావట్లేదు. కాబట్టి నాకు రేపు తక్షణమే మా ఊళ్ళో మద్యం గురించి మాట్లాడతారా, లేదంటే నేను ఇంకా పై లెవెల్కి వెళ్ళాలను క్వశ్చన్ రేపు ఇప్పుడు వేస్తున్నా. కావాలంటే ఇంకా పైకైనా వెళ్ళగలుగుతాను నేను, కలెక్టర్నైనా కలవగలుగుతాను నేను. దీనిపైన నాకు తొందరగా స్పందన వస్తే నేను చాలా ఇదవుతాను కోరుకుంటున్నాను.